ఉద్యోగులు ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సహృద్భావ వాతావరణం ఉండాలి. ప్రభుత్వ పాలనను పట్టాలెక్కించాల్సింది ఉద్యోగులే. వారసంతృప్తితో ఉన్నా సహాయ నిరాకరణ చేసినా పాలన గాడితప్పుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు నియమావళి ఒకటి ఉంటుంది. సర్వీస్ రూల్స్ను ధిక్కరించకూడదు, తమ పరిధి మించి వ్యవహరించకూడదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు దిగిరాకపోతే ఎందూరమైనా వెళ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఏపీలో తరచూ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమన్న సంకేతాలిస్తున్నారు. మొన్న కర్ణాటకలోనూ ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి ఎన్నికల వేళ ఉద్యోగులు తమ డిమాండ్ నెరవేర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. బెంగాల్ ఉద్యోగులు డీఏ పెంపు కోసం కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచడంతో తమకు కూడా పెంచాలన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. కానీ సీఎం సీట్లో ఉన్నది ఫైర్ బ్రాండ్ దీది. ఆమెను మెప్పించి ఒప్పించాలే గాని ఇస్తావా చస్తావా అంటే చచ్చినా ఇవ్వననే అంటుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉద్యోగులతో మమతా బెనర్జీకి మంచి సంబంధాలే ఉన్నాయి. చర్చలకు రావాలంటే నేరుగా తన దగ్గరకే రావాలనే గతంలోనే ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి. దీంతో ఇప్పటిదాకా ఉద్యోగ వర్గం దీదీతోనే ఉంది. డీఏ పెంపు కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో పశ్చిమ బెంగాల్ సీఎం అసహనంతో ఉన్నారు. ఆమె ఎంత దూరం వెళ్లారంటే తన తల నరికినా సరే డీఏని మాత్రం పెంచేది లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఉన్న డీఏని పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది. ఇప్పుడు కేంద్రంతో సమానంగా డీఏ పెంచాలన్న డిమాండ్ సరైంది కాదన్నది మమతా బెనర్జీ వాదన. ఇటీవల బడ్జెట్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అదనంగా 3% డీఏ పెంపును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 1 మార్చి నుంచి అమలవుతుంది. కానీ ఈ డీఏతో సంతృప్తి పడని ఉద్యోగులు నిరసనకు దిగారు. మమత తన తలనే నరుక్కోమని అన్నాక ఆమె మెడపై కత్తిపెట్టినా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు.